अंदर की नमस्कार। तुमदो तारीख वैएससीपी पार्टी नायक गुड़वाड़ नेहरू चौक चंद्रबाबु नायडू गारु नारा लोकेश गारु देवेन उमामहेश्वर गारु दिष्टिबोम्मलु दग्धं चेसि प्रेस लो इष्टानुसारंगा वल्गर लांग्वेज तो माट्लाडडं जरिगिंदि। 10वा तारीख गुड़वाड़ तेलुगुदेशं पार्टी नायकुलंदरू प्रेस मीट पेट्टि दानि खंडिंचि कोडाल नानि गारिनि अमरावति विषयं मीद अलागे परिपालन వికేంద్రీకరణ మీద ఇళ్ల పట్టాల మీద గుడివాడ అభివృద్ధి మీద మేము ప్రశ్నించడం జరిగింది। దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేక ఆ రోజు రాత్రి దింట్యాల రాంబాబు గారు ఎక్స్ కౌన్సిలర్ అలాగే గుడివాడ టౌన్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆయన ఇంటి మీద దాడి చేశారు। 20 మంది తాగి వచ్చి నెక్స్ట్ రోజు మేము వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాం। ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ ఆ 20 మంది మీద కూడా వాళ్ళు ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోలేదు। వాళ్ళ మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు। నిన్న నేను గుడివాడ ఏలూరు రోడ్ లో నేను ఫ్లవర్స్ రెస్టారెంట్ లో భోంచేసి కిందకి వస్తా ఉంటే నా మీద భౌతిక దాడి చేశారు। నా మీద భౌతిక దాడి చేస్తూ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే కొడాల నాని గారి మీద నువ్వు ప్రెస్ మీట్ పెడతావా, నీకు ఎన్ని గుండెలు, నువ్వు ఇంకోసారి గనక ప్రెస్ మీట్ పెడితే మాత్రం నీ ఎంత చూస్తావని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది। అంటే మొన్న రాంబాబు గారు మీద జరిగిన దాడి అప్పుడు కనుక కంప్లైంట్ ఇచ్చిన దాని మీద మీరు పోలీసులు గనక రియాక్ట్ అయ్యి వాళ్ళ వెంటనే చర్యలు తీసుకుని ఉంటే నిన్న నా మీద దాడి జరుగుండేది కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా। అంటే కొడాల నాని గారికి మేము అడిగినటువంటి క్వశ్చన్లకి సమాధానం లేకపోతేనే ఇటువంటి భౌతిక దాడులు చేస్తారు। మేమేం అడిగాం, మీరు పరిపాలన వికేంద్రీకరణ అంటున్నారు, సరే పైలట్ ప్రాజెక్ట్ కింద గుడివాడలో చేసి చూపించండి, డిఎస్పీ ఆఫీస్ తీసుకెళ్లి కాళింగపేటలో పెట్టండి, ఆర్టీఓ ఆఫీస్ తీసుకెళ్లి పోలకొండలో పెట్టండి, ఎంఆర్ ఆఫీస్ తీసుకెళ్లి కౌతవరంలో పెట్టండి, ఆర్టీఓ ఆఫీస్ తీసుకెళ్లి కూచకాయలపూడిలో పెట్టండి, గుడివాడను అభివృద్ధి చేయండి, అప్పుడు పరిపాలన వికేంద్రీకరణ అమరావతి దాని గురించి అప్పుడు రైతులతో మాట్లాడదాం అని చెప్పి నేను ప్రశ్న ఇచ్చాను। గుడివాడలో రోడ్లు చాలా అద్వానంగా ఉన్నాయి, అలాగే లారీ రోడ్లన్నీ కూడా ఇదవుతా ఉన్నాయని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను। వీటికి కొడాల నాని గారి దగ్గర సమాధానం లేక నేను నా మీద అటాక్ చేయడం జరిగింది। మీరు నన్ను కొడతారో చంపుకుంటారో అది మీ ఇష్టం, కానీ ప్రజల తరపున ప్రతిపక్ష పార్టీ పోరాటం చేస్తూ ఉంటుంది। ఈ ప్రతిపక్ష పార్టీలో గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నా వంతు నేను కృషి చేస్తాను, నేను కష్టపడతాను, మీరు ఇటువంటి ఎన్ని బెదిరింపులు బెదిరించినా కూడా ఎన్ని ఉడత ఊపులు చూపించినా కూడా ఇక్కడ ఎవరు భయపడేటువంటి వాళ్ళు లేరు, నేను నిరంతరం కూడా మీరు చేస్తున్నటువంటి అరాచకాల మీద నేను పోరాడుతూనే ఉంటాను। ఇది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం, ప్రజాస్వామ్యంలో మాట్లాడేటువంటి హక్కు ఆయన కల్పించారు। ఇదేమి రాజారెడ్డి గారి రాజ్యాంగం కాదు, లేకపోతే ఇదేమి పులివెందల కాదు। గుడివాడలో మీరు ఒక కొత్త తరమైనటువంటి అరాచకాలన్నింటినీ తీసుకొచ్చారు, ఇది ఎక్కడదాకా వెళ్తుందా ఏంటనేది చూద్దాం। చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, నారా లోకేష్ గారి, అలాగే వారందరూ కూడా నాకు అండగా ఉన్నారు, జిల్లా బచ్చలర్జునుడు గారు కానీ, దేవిని ఉమా గారు కానీ, అలాగే గుడివాడ ఇన్ఛార్జి రావి వెంకటేశ్వర గారు కానీ నాతో ఫోన్లో మాట్లాడి జరిగిందంతా మొత్తం వాళ్ళు మాట్లాడారు, ధైర్యంగా ఉండమని చెప్పారు। నేను కూడా ఒకటే చెప్పాను, పార్టీ కోసం కష్టపడతాను, ఎక్కడా తగ్గేటువంటి సమస్య లేదు, ప్రజల పక్షాన పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు ఎవరిని ఏం చేసుకున్నా ఎన్ని బెదిరింపులు పడినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరో భయపడరు, బాగా అయితే ఇంకొక 2 సంవత్సరాలు మీరేం చేస్తే దానికి మించి మేము చేయగలం, ఎవరు వెనక తగ్గే ఆలోచన లేదని చెప్పి చాలా సూటిగా నేను కొడాల నాని గారికి, వెనకాల ఉన్నటువంటి వాళ్ళ రౌడీలకి కూడా నేను హెచ్చరిస్తాను। హాయ్, ఐఎమ్ జీవిఎన్ రాజు, లైఫ్ స్కిల్స్ కోచ్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ప్లీజ్ షేర్ అండ్ లైక్ ESP టీవీ తెలుగు. నా పేరు మద్దాలి రఘురామ్, కార్యదర్శి కిన్నెర ఆర్ట్ థియేటర్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ESP తెలుగు టీవీ. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శాంతి మహారాజ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ESP టీవీ తెలుగు. ఆనెస్ట్ టాక్ విత్ ఈశ్వర్ శరత్. ఆనెస్ట్ టాక్ విత్ ఈశ్వర్ శరత్. సబ్స్క్రైబ్ ESP ఛానల్, ESP టీవీ తెలుగు ఛానల్స్ ని అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. భావజాలాన్ని, మన యొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంలో మన టీవీ ESP టీవీ ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలని చెప్తున్నాం.